రాకాలోకంకి స్వాగతం. 28 మే. ఈరోజు ఒక మహానుభావుడు పుట్టినరోజు, ఒక మహావీరుడు, ఒక పోరాట యోధుడు పుట్టినరోజు, చరిత్రను తిరగరాసినటువంటి ఒక మహాయోధుడు పుట్టినటువంటి రోజు. ఆయన జ్వలించే అగ్నికణం, ఆయన ఒక రగులుతున్నటువంటి అగ్నిపర్వతం, జాజ్వల్యమానమైనటువంటి పదాలతో అద్భుతమైనటువంటి విప్లవ కవిత్వాన్ని రాసి ఆ కవిత్వంతో స్వాతంత్ర లక్ష్మికి ఆరాధన చేసినటువంటి వ్యక్తి ఆయన. 13వ ఏట అర్ధరాత్రి బావి దగ్గరకు పరిగెత్తి బావి నీళ్లతో స్నానం చేసి ఆ తడిసిన గుడ్డలతోటే పూజాగృహంలోకి ప్రవేశించి ఆ పూజాగృహంలో దీపాన్ని వెలిగించి అక్కడ ఆయన ప్రతిజ్ఞ చేశాడు, ఈ దేశం కోసమే ఈ దేహం అర్పితమవుతుంది, చిట్ట చివరి శ్వాస వరకు నేను దేశం కోసమే జీవిస్తానని 13వ ఏట ఆయన ప్రతిజ్ఞ చేశారు. 85 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ ప్రతిజ్ఞను పాటిస్తూ ఇదే దారిలో నడుస్తూ ఇదే విప్లవ బాటలో పయనిస్తూ స్వాతంత్ర సమరంలో ఒక సమిధగా, ఒక హోతగా, ఒక యజమానిగా, ఒక పురోహితుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. గొప్ప కవి, గొప్ప రచయిత, అద్భుతమైనటువంటి వక్త, వీటన్నిటినీ మించి అద్భుతమైనటువంటి సంఘటనా చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి. దేశ విదేశాలలో విప్లవ వీరులందరినీ సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పేరు స్వాతంత్రవీర్ వినాయక్ దామోదర్ సావర్కర్. సావర్కర్ జీవితం, సావర్కర్ యొక్క జీవన కార్యము, స్వాతంత్ర లక్ష్మికి ఆయన ఆజీవనము చేసినటువంటి ఆరాధన, ఇది ఈనాటికి కూడా ఈ దేశానికి ప్రేరణాదాయకమైనటువంటిది. దేశంలోని ప్రతి దేశభక్తుడు సావర్కర్ని సమర్థించారు, సావర్కర్కి సంబంధించినటువంటి ఆయన జీవన కార్యాన్ని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో ఇందిరాగాంధీ నాసిక్ దగ్గరున్నటువంటి భగూర్ అనే గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామం వినాయక్ దామోదర్ సావర్కర్ పుట్టిన చోటు అని తెలిసిన తరువాత ఆమె సావర్కర్ ఇంటికి వెళ్ళారు. ఎక్కడైతే సావర్కర్ పుట్టారో ఆ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తరువాత తన వ్యక్తిగత ఖాతా నుంచి 11,000 రూపాయలు ఇచ్చి, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి స్మారకాన్ని కట్టడం కోసం ఇది నా వ్యక్తిగతమైనటువంటి విరాళం అని చెప్పి, ఆమె ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ విరాళాలు ఇవ్వమని చెప్పి. అంత గొప్ప వీరుడు సావర్కర్. సావర్కర్ని వామపక్షాలు 1960-65 వరకు వామపక్ష సాహిత్యకారులు, వామపక్ష రచయితలు రాసినటువంటి స్వాతంత్రోద్యమ చరిత్రలో సావర్కర్ యొక్క పోరాటం గురించి తప్పనిసరిగా స్పృశించేవారు. నేను స్వయంగా అటువంటి పుస్తకాలని చదివాను. సావర్కర్ని 1985-89 వరకు కూడాను ఈ దేశంలో సర్వమాన్యమైనటువంటి దేశభక్త వ్యక్తిగా అందరూ గుర్తించారు, గౌరవించారు. బ్రిటిషు రాజ్యంలో ఉంటూ, బ్రిటిషర్ల రాజధాని లండన్లో ఉంటూ, ఇండియా హౌస్లో పనిచేస్తూ, ఇండియా హౌస్లో ఆయన ఒక విప్లవకారుల సంస్థను ప్రారంభించారు. పుణేలో యువకుడుగా ఉన్న సమయంలో ఆయన అభినవ భారత్ అనేటటువంటి ఒక విప్లవ సంస్థను ప్రారంభించారు. బాలుడిగా ఉన్న సమయంలో ఆయన మిత్రమేళ అనేటువంటి సంస్థను స్థాపించి, వీటన్నిటి ద్వారా ఒకే శ్వాస, ఒకే ధ్యాస, అది భారతమాత దాస్య శృంఖలాల విముక్తి. ఆయన స్పర్శలోకి వచ్చినటువంటి వాళ్ళు, ఆయన సంస్పర్శలోకి వచ్చినటువంటి వాళ్ళు, ఆయనను కలిసిన ప్రతివారు దేశభక్తుడిగా మారాడు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా ముందుకొచ్చారు. జల్సాగా, పైలా పచ్చీసుగా తిరిగేటటువంటి మదన్లాల్ ధీంగ్రా సావర్కర్ స్పర్శలోకి రాగానే ఆయన విప్లవకారుడిగా మారి కర్జన్ వైలీ అనే బ్రిటిష్ అధికారిని హత్య చేశాడు. అనంత లక్ష్మణ్ కాన్హరే అనేటటువంటి నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉన్న ఒక 16 ఏళ్ల బాలుడు సావర్కర్ యొక్క స్పర్శలోకి రాగానే ఒక విప్లవకారుడిగా మారి బ్రిటిష్ అధికారులపైన దాడి చేశాడు. ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం విప్లవకారులందరినీ కలిపి ఒక సంస్థగా నిర్మాణం చేయడంలో సావర్కర్ది అనన్య సామాన్యమైన పాత్ర. కేవలము తుపాకుల సరఫరా, పోరాటము, విప్లవ పోరాటం మాత్రమే కాదు, స్వాతంత్రోద్యమానికి ఒక తాత్వికమైన సైద్ధాంతిక భూమికను కూడా ఆయన
లండన్లో ఉన్న కాలంలో ఇండియాకి సంబంధించిన రికార్డులను అధ్యయనం చేసి 1857లో జరిగింది సిపాయిల తిరుగుబాటు కాదు అది భారతదేశపు స్వాతంత్ర సమరం అని చెప్పి 1857 ఎ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్న పుస్తకం రాశారు. తమాషా ఏంటంటే ఈ పుస్తకం ఆయన రాస్తున్నాడని తెలిసినటువంటి మరుక్షణము బ్రిటిష్ ప్రభుత్వము పుట్టబోయే బిడ్డను నిషేధించినట్టుగా నిషేధించింది. కృష్ణుడు పుట్టడానికి ముందే కంసుడు పిల్లలందరినీ చంపమన్నట్టుగా రాయడానికి ముందే ఈ పుస్తకాన్ని ప్రాస్క్రైబ్ చేసిందంటే బ్యాన్ చేయటం కాదు ప్రాస్క్రైబ్ చేసింది. అయినప్పటికీ ఫ్రాన్స్లో ఈ పుస్తకాన్ని ప్రచురించి ఆ పుస్తకం ప్రతుల్ని స్మగుల్ చేసి భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశంలోని విప్లవకారులు ఆనందమఠము భగవద్గీత తరువాత చదివినటువంటి మూడవ పారాయణ గ్రంథంగా పుస్తకం నిలిచింది. 1857 ది వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఆయన ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్న పదం వాడలేదు, ఆయన కేవలం వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఎందుకంటే 1700 సంవత్సరంలో వాసుదేవ్ బల్వంత ఫడ్కే అంతకుముందు పాలెగాళ్ళు అంతకుముందు మిగతా వాళ్ళు పోరాటం చేశారు కాబట్టి ఆ వరుసలో ఇదొక పోరాటం అని చెబుతూ ఆయన వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని మాత్రమే దాన్ని సంబోధించాడు. అటువంటి గొప్ప వ్యక్తి సావర్కర్. ఆయనను అండమాన్ జైల్లో 50 సంవత్సరాలు అంటే 2 జీవిత ఖైదులు ఆయనకు విధించారు. బహుశా భారతదేశ చరిత్రలో ఆ రకమైనటువంటి శిక్ష పడినటువంటి మరొక వ్యక్తి లేరు. ఆ జైల్లోకి ఆయన వెళుతూ ఉంటే ఆ జైలర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు బ్యారీ. అతను సావర్కర్ని, సావర్కర్ 50 సంవత్సరాలు జీవించుంటానని భావిస్తున్నావా అని వేళాకోళంగా అడుగుతాడు. అప్పుడు సావర్కర్, 50 సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తుందని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి ప్రశ్నిస్తాడు. అంటే అండమాన్ జైలుకి వెళ్ళిన వాడు తిరిగి రాడు, దేశంలో ఏం జరుగుతుందో తెలిసే అవకాశం లేదు, అత్యంత కఠినమైన శిక్ష. అయినప్పటికీ సావర్కర్ అంత ధీటుగా అంత ధైర్యంగా మాట్లాడగలిగారు. జీవితంలోని చిట్ట చివరి క్షణం వరకు దేశాన్నే శ్వాసించి ధ్యాసించినటువంటి వ్యక్తి సావర్కర్. అయితే దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో సావర్కర్ యొక్క మహోన్నతమైనటువంటి త్యాగాన్ని, సావర్కర్ చేసినటువంటి అద్భుతమైనటువంటి పోరాటాన్ని దానికి మకిలి పట్టించి మసిబూసి మారేడుకాయ చేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా వామపక్ష వాదులు, కుహనా మేధావులు, కుహనా సెక్యులర్ శక్తులు. సావర్కర్ బ్రిటిషు ప్రభుత్వానికి శరణాగతిని కోరుతూ క్షమాపణలు కోరుతూ ఆయన లేఖ రాశారని, ఆ లేఖ రాసిన కారణంగా ఆయనను బ్రిటిషర్లు క్షమాభిక్ష పెట్టి వదిలేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళు ఈ మధ్య చెబుతూ ఉంటారు, వామపక్షాల వాళ్ళు చెబుతుంటారు. వాస్తవం ఏమిటి? వాస్తవం ఏంటంటే సావర్కర్ ఉన్నటువంటి పరిస్థితులు, అతను జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి తెలియని వాడు మాత్రమే ఈ విషయం చెప్తారు. ఆయనని ఒక చీకటి కొట్టంలో ఉంచారు, పగల రాత్ర తెలియని పరిస్థితి. ఆయనను రోజులో ఖచ్చితంగా కొంత నూనెను గానుగను నడిపించి గానుగలో ఎద్దులాగా బర్రెలాగా ఆయనని వ్యవహరించి ఉపయోగించి ఆయన చేత నూనె తీయించటము, నిలబెట్టి ఉంచడం, కూర్చోడానికి వీలు లేకుండా ఆయనకి సంకెళ్ళు బిగించటం, ఇటువంటి కఠినమైన శిక్షలలో ఉంటూ కూడా ఆయన గోడల మీద దేశభక్తి కవిత్వం రాశారు. కమల అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని రాశారు. అంటే జైలు శిక్షను అనుభవిస్తున్న 14 సంవత్సరాల్లో అద్భుతమైన సాహిత్యాన్ని రాయటమే కాకుండా ఆ సాహిత్యాన్ని తోటి ఖైదీలకు కంఠస్థం చేయించి బయట దాన్ని పుస్తకంగా ప్రచురించారు. అంటే ఆయన అండమాన్ జైల్లో ఉండగా ఆయన పేరిట పుస్తకము మహారాష్ట్రలో కమల అనే పుస్తకం ప్రచురితమైంది. చాలామందికి తెలియని విషయం. ఆయన స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే అండమాన్ జైళ్లలో మగ్గుతూ మానసిక సంతులనం కోల్పోయి పిచ్చివాళ్లుగా వ్యవహరించటము, లేకపోతే వాళ్లలో వాళ్ళు చికాకు పడిపోతున్నటువంటి వాళ్లకు ప్రేరణను ధైర్యాన్ని ఇచ్చి ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ వాళ్ళకి ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన శరణాగతి కోరలేదు. ఆయన జైల్లో ఉన్నప్పుడు 1 లేఖ ఇంటికి రాసుకోవడానికి ఆయనకు అనుమతించారు. 1 లేఖ ఆ 14 సంవత్సరాలు 14 లేఖలు రాశారు ఆయన. ఈ 14 లేఖల కంటెంట్ని గనక చదివినట్లయితే ఒక్కచోట కూడాను శరణాగతి కానీ, లేకపోతే బ్రిటిషర్ల దగ్గర క్షమాభిక్ష అడగడం కానీ దీని గురించి మాట్లాడలేదు. ఆయన దేశం గురించి మాట్లాడారు, దేశం గురించి, ధర్మం గురించి మాత్రమే మాట్లాడారు. దీని అర్థం ఏంటంటే జైల్లో ఉన్నప్పటికీ బ్రిటిషర్లు ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు కాబట్టి క్షమాభిక్ష అడిగేటువంటి ప్రశ్న లేదు. ఆయన లేఖ ఏదైతే రాశారో అది
జైలులో మగ్గకుండా ఉండి బయటకు వచ్చి సమాజం కోసం దేశం కోసం పోరాడాలన్న సంకల్పంలో భాగంగా ఆయన అనుసరించిన వ్యూహం. ఛత్రపతి శివాజీ ఏ రకంగానైతే ఆగ్రా కోట నుంచి బయటకు రావడం కోసము రోగన్ నటించారు, ఔరంగజేబు దగ్గర క్షమాభిక్ష కోరినట్టుగా ఔరంగజేబు దగ్గర మాటలు మాట్లాడుతూ వచ్చారో అదే వ్యూహాన్ని సావర్కర్ అనుసరించారు. ఈ విషయము సావర్కర్ బయటకు వచ్చిన తరువాత ఆయన ఈ దేశంలో మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తన యొక్క పోరాటాన్ని సాగించారు. కాబట్టి క్షమాభిక్ష గురించి ఏదైతే చెప్తూ ఉంటారో అది పూర్తి అబద్ధం. నిజానికి సావర్కర్ మీద నిందలు వేస్తున్నటువంటి వామపక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1942 ప్రాంతంలో క్విట్ ఇండియా మూమెంట్ జరుగుతున్నప్పుడు క్విట్ ఇండియా మూమెంట్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించడం మాత్రమే కాదు, ఒక్క బ్రిటిష్ ఈ మొత్తం బ్రిటిష్ వాళ్ళకి సహకరించారు. ఎందుకంటే రష్యా బ్రిటన్ ఒక కూటమిగా ఏర్పడేటప్పటికీ అప్పటి వరకు సామ్రాజ్యవాద శక్తి అన్నటువంటి బ్రిటిషర్లను వీళ్ళు దగ్గరకు తీసుకుని బ్రిటిషర్లకు అనుకూలంగా క్విట్ ఇండియాను బ్రేక్ చేసేందుకు స్వాతంత్ర సమర యోధుల్ని పట్టించేందుకు వామపక్ష పార్టీలకు చెందిన నాయకులందరూ కూడా క్షమాభిక్షను అడిగి బయటకు వచ్చినటువంటి మాట చారిత్రక వాస్తవం. కాబట్టి సావర్కర్ గురించి ఏదైతే విషప్రచారం జరుగుతుందో దానిని తిప్పికొట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది. సావర్కర్ వంటి మహానుభావుడు, గొప్ప దేశభక్తుడు, స్వాతంత్రవీరు, సంపూర్ణ కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తిని స్మరించుకోవలసినటువంటి అవసరం ఉంది. యావత్ జాతి ఆయనను కృతజ్ఞతతో స్మరించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆయన సుభాష్ చంద్రబోస్కు ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించడానికి విదేశాలలో ఉన్నటువంటి భారతీయ మూలానికి చెందినటువంటి స్వాతంత్ర సమరయోధులు, విప్లవకారులు, మాజీ సైనికుల్ని కలిపి బ్రిటిష్ ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి దానికి అవసరమైతే అటు హిట్లర్ను ఇటు టోజో అంటే జపాన్కి ప్రధానమంత్రి ఉన్నారు వాళ్లను కూడా కలుపుకుని సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్ మలేషియాలలో నుంచి సైన్యాన్ని సమీకరించి పోరాడాలని సలహా ఇచ్చినటువంటి వ్యక్తి వినాయక్ దామోదర్ సావర్కర్. ఇంతటి దేశభక్తుడి పైన ఈరోజు బురద జల్లేటటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. సావర్కర్ జీవితము, ఆయన జీవన కార్యం గురించి సమాజానికి చెప్పాలి. సావర్కర్ మృత్యువుకు భయపడి ఈ క్షమాభిక్ష కోరాడని చెప్తున్నటువంటి వాళ్ళు సావర్కర్ ఎలా మరణించాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 1965 ఆ ప్రాంతంలో ఆయన ఈ జీవితం వల్ల ఇక దేశానికి సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి భావించటం ప్రారంభించాడు. ఇంకా బ్రతికి ఉండడం వృధా అని భావించి భారతీయ జీవన పరంపరలో మన శాస్త్రాలలో చెప్పినటువంటి ప్రాయోపవేశం అంటే అన్న ఆహారాలు మానేయటం, అన్నం తీసుకోవడము, నీరు త్రాగడాన్ని కూడా పూర్తిగా మానేసి మంచానికి పరిమితమై ఆయన నిరాహార దీక్ష కొనసాగించారు. ఆయన దాన్ని ప్రాయోపవేశ దీక్ష అన్నారు. ఆ ప్రాయోపవేశ దీక్షను కొనసాగించారు. మృత్యువుకే భయపడే వ్యక్తి అయినట్లయితే సావర్కర్ ఇంత సాహసోపేతమైనటువంటి చర్యకు పాల్పడేవారు కాదు. ఆ దశలో ఉన్న సమయంలో మన భారతీయ సైనికులు లాహోర్ దాకా వెళ్ళారు 1965 వార్లో అని తెలియగానే ఒక్కసారి మరణశయ్య మీద ఉన్నటువంటి వ్యక్తి లేచి కూర్చున్నారు, మాట్లాడటం ప్రారంభించారు, స్టేట్మెంట్లు రాసి ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత యుద్ధ విరామం జరిగిందని తెలియగానే మళ్ళీ మంచానికి అతుక్కుపోయారు. ఆ తర్వాత ఆయన లేవలేదు. మృత్యువుకు జంకని, దాడులకు హింసకు భయపడనటువంటి, దౌర్జన్యాలకు లొంగనటువంటి ఈ అద్భుతమైనటువంటి స్వాతంత్ర సమరయోధుని జీవితము నేటి యువతకు పఠనీయ గ్రంథం కావాలి, చదవాలి, ప్రేరణ పొందాలి. ఆయన బాటలో పయనించి భారతదేశాన్ని ఒక మహోన్నతమైన దేశంగా మార్చే దిశగా మనందరం పనిచేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్ ఏదైతే ఉందో దాన్ని నొక్కండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.